ఇక ముంబై డ్రగ్స్ కేసుకు హైదరాబాద్ లింకు హిమాయత్నగర్ లో ఎన్సీబీ సోదాలు డ్రగ్స్ సప్లయర్ ఇంట్లో నాలుగు కోట్లు సీజ్ ముంబై డ్రగ్స్ కేసు లింకు హైదరాబాద్ లో బయటపడింది హిమాయత్ నగర్ లోని హిమాయత్ నగర్ లో నివసిస్తున్న అశీష్ జైన్ ఆన్లైన్ ద్వారా ముంబైకి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా నార్కటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు ఇతని ఇంటిపై గురువారం దాడులు నిర్వహించి మూడు పాయింట్ ఐదు కోట్ల నగ సీజ్ చేశారు చికెట్పల్ కాల్ సెంటర్ నడుపుతున్న ఆశీష్ కొత్త కాలంగా ఆన్లైన్ లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు ముంబై ఢిల్లీ గోవాతో పాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్ నెట్వర్క్ ను ఇక్కడి నుంచే నడిపిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు డిఐజీ అరవింద్ ఆధ్వర్యంలో పది మంది ముంబై అధికారులు ఆ సోదాల్లో పాల్గొన్నారట ఇగో డ్రగ్స్కు అడ్డాగా మారిపోయింది హైదరాబాద్ ఇది మొదటి నుంచి చెప్తానే ఉన్నాం అయిపోయింది రో డ్రగ్స్ డ్రగ్స్ టాలీవుడ్ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని హీరోలు హీరోయిన్లతో కేటీ రామారావు సోపతి ఇక ఇడిచిపెడితే మొన్న డ్రగ్స్ దొరికే ఏది రెడిసన్ బ్లూ హోటల్లో జరిగిన పబ్బులో నూట యాభై మంది కాడ ఆడ డ్రగ్స్ దొరికినాయి ఆడ టేబుల్ మీద ఒక అంటే పాల్గొన్న దాంట్లో ఇగో ఇప్పుడు మళ్ళీ ఇది మొన్న కడుపులో పెట్టుకొని వచ్చిన వాడు మొత్తం హైదరాబాద్ డ్రగ్స్ కడ్డాగా మారిపోయింది మన తెలంగాణ రాష్ట్రమే ప్రమాదం అనుషుల్లోకి పోతా ఉంది మత్తులో మునుగుతా ఉంది ఇప్పటికే మద్యం ద్వారా అరవై ఆరు శాతం మంది మద్యం దాగేటోల్ తయారు చేసిండు కేసీఆర్ ఇక డ్రగ్స్ దాగేటోల్ కూడా తయారైన తర్వాత ఇది ఉడతా పంజాబ్ కాదు ఉడతా హైదరాబాద్ అవుతుంది ఓదికేమో ఇట్లా మన మన కొంపలు ముంచుతా ఉన్నాడు